चित्तूर जिला निंड्र मंडल में जरगा मंडल परिषद अध्यक्ष पदवी को ऑप्शन मेंबर सभ्युल एन्निककु संबंधी मंडल में पार्टी नायक चर्यलु पार्टी की पार्टी निर्णयालकु विभेदंगा जरिगायनी एमएलए आर्के रोजा आरोपिंचारु। नागरी నియోజకవర్గంలోని 5 మండలాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమన్యాయం పాటిస్తూ మండల పరిషత్ అధ్యక్షులు పార్టీ ప్రతిపాదించిన మేరకు మండల అధ్యక్షులు స్థానాన్ని నిర్ణయించి పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా వీపుని దగ్గరించి పోటీగా అభ్యర్థులను నిలిపి శాసనసభ్యులను మరియు పార్టీ మద్దతుగా ఉన్న మండల ప్రాదేశిక నియోజకవర్గ అభ్యర్థులను దూషించి భయభ్రాంతులకు గురిచేశారని ఆర్కే రోజా అన్నారు। నిన్నా మొన్న నిండ్రలో జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది। ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలనతో మరి బి ఫామ్లు ఇచ్చిన అభ్యర్థులందరూ కూడా సక్సెస్ఫుల్ గా గెలిచిన తర్వాత ఈ రోజు గ్రూప్ రాజకీయాలు చేయడం అనేది జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని ఆయన ఇచ్చిన బి ఫామ్ని ఆయన జారీ చేసిన విప్ ని దిక్కరించినట్టు అని తెలిసి కూడా చేయడం అనేది ఎంతవరకు సమంజసం। ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా దిగమింగుకొని పార్టీ కోసం పని చేసిన మేము ఈ రోజు పార్టీ పరువును తీసి రోడ్డు మీద కోఆప్షన్ మెంబర్ కోసం ధర్నా చేయడం ఎంతవరకు సమంజసం। ఈ రోజు రాష్ట్రమంతా కూడా ఒకే కోఆప్షన్ మెంబర్ మరి నామినేషన్ వేస్తుంటే కావాలని ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత నామినేషన్ వేయించి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలనుకోవటం పార్టీని దిక్కరించినట్టు కాదని అడుగుతున్నాను। అలాగే 5 మండలాలకి సమన్యాయం చేస్తూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని ప్రతిపాదిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారికి పార్టీ నుంచి పేర్లు పంపించడం జరిగింది। దాంట్లో వాళ్ళు పేర్లు ఎన్నిక చేసి బీ ఫామ్స్ లో పంపించడం జరిగింది, విప్పు జారీ చేయడం జరిగింది। ఆ నేపథ్యంలో నింద్ర మండల ఎంపీపీ అభ్యర్థిగా మరి మన దీపా గారిని వైఫ్ ఆఫ్ జలందర్ రాజు ఆవిడని మేమందరం కూడా పార్టీ తరఫున బీ ఫామ్ ఇచ్చి విప్పు కూడా శుభా గారు జారీ చేయడం జరిగింది। విప్పుని దిక్కరించి కనీసం పార్టీని గౌరవించకుండా మండలంలో ధర్నాలు చేస్తూ ఎమ్మెల్యేని పార్టీకి की కష్టపడిన నాయకులందర్నీ అలాగే ఆఫీషియల్స్ ని బండ బూతులు తిడుతూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలకి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ధర్నాలు చేసిన వారిని వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం। ఆ నేపథ్యంలో జిల్లా మంత్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు కూడా ఆయనే కాబట్టి విప్పును దిక్కరించిన ఆ 5 మంది రిటర్నింగ్ ఆఫీసర్ క్లియర్ కట్ గా ఇచ్చారు, విప్పును దిక్కరించారు, వీరిపైన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ తరఫున నా లెటర్ ప్యాడ్ లో ఇచ్చాము। అలాగే ఎంపీటీసీలుగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి రూల్స్ ప్రకారం అని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఈ పేపర్లను కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది। అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన గౌతమ్ రెడ్డి గారికి అలాగే సుబ్బారెడ్డి గారికి కూడా ఫోన్ లో వాట్సాప్ లో ఇవన్నీ పంపించి మాట్లాడడం జరిగింది। ఈ రోజు పార్టీ గౌరవాన్ని దిగజారుస్తూ